సో మా డ్రాగన్ ఫ్రూట్ బాగుందా ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి రెండు రోజులు ఆలస్యంగా మన వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు ఈ అన్నచెల్లెల పండుగను అందరూ బాగా జరుపుకొని ఉంటారు అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్లో ఈ మిది తోటని టెరెస్ గార్డెన్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఫేస్బుక్లో కానీ చాలా కామెంట్స్ అయిపోయి అడ్వైజులు అడుగుతూ ఉంటారు నన్ను వాళ్ళకి డౌట్స్ అవన్నీ కూడా సో వాటన్నిటికీ బదులుగా ఈరోజు ఒక వీడియో చేద్దామని అనిపించింది నాకు ఎందుకంటే ఇది అందరికీ కూడా ఒక హెల్ప్ఫుల్ వీడియో అవ్వాలి టెరెస్గా కొత్తగా పెట్టుకునే వాళ్ళందరూ కూడా యూస్ఫుల్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక వీడియో చేస్తున్నానండి అసలు తోట మనం ఎందుకు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి దానికి ఏమేమి కావాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అలాగే చేస్తూ చేస్తూ ఒక చిన్న సైజు హార్వెస్ట్ కూడా చేసేస్తాను నాకు డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ ఇంకొకసారి వచ్చింది ఈ సీజన్లో ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో నేను ఈ థర్డ్ టైం హార్వెస్టింగ్ చేయటం ఇంతకుముందు ఎవరైనా హార్వెస్టింగ్ చూడబోయంటే ముందు హార్వెస్టింగ్ వీడియోలోనే చూడండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ సో ఈరోజు మనం వీడియోలో మిద్ది తేటర్ని మనం ఎందుకు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి సో ఫస్ట్ ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనం ఇప్పుడు బయట మనకి ఈ మధ్యకాలంలో మనం ఒక వీడియో చూసాము ఆకుకూరల్ని ఎంత బాగా ఫ్రెష్గా మనకి బాగా తయారు చేస్తున్నారు తయారు చేస్తున్నారని అనొచ్చు ఎందుకంటే వడిల్లిపోయిన ఆకుకూరల్ని కెమికల్లో పెట్టి ముంచిన తర్వాత తీసేదాన్ని తయారు చేయడం అంటారు కదా సో మంచి ఆహారం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి మనంతటి మనంగా పంట పండించుకుని మనం కోసుకుని తినాలి సో మనం పంట పండించుకోవాలంటే మనం మిద్ది మీద కానీ మనకి ఏమాత్రమైన చిన్న బాల్కనీ ఉన్నా కానీ మనం పెంచుకోవాలి పెంచుకుంటే ఏమవుతుందంటే మనం తినే ఆహారంలో చేంజెస్ తీసుకుని వస్తే కొన్ని నెలల్లో మీకు మన ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా ఆరోగ్యంలో చాలా చేంజెస్ వస్తాయి అన్నమాట మనకి మందుల అవసరం కానీ హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం కానీ ఆ బిల్స్ కట్టే అవసరం కానీ అన్ని అవసరాలు రావన్నమాట మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది మనం మంచి ఆర్గానిక్ ఆహారం తింటే కెమికల్స్ నుంచి ఫ్రీ అయిపోతుంది కదా బాడీ ఆటోమేటిక్గా సో వీటన్నిటికీ కూడా మనం మిద్ది తోట పెట్టడం అనేది చాలా అవసరం మీకు అట్లీస్ట్ కనీసం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మీకు ఎండ పడుతుందంటే సో ఇట్లా ఎండ మంచి ఎండ రావాలన్నమాట సో ఇట్లా ఎండ ఉన్నది అంటే మీరు కంపల్సరీ మీరు మిద్ది తోట ఏమాత్రం మీకు ఛాన్స్ ఉన్నా పెంచుకుంటే బాగుంటుంది అలాగే అపార్ట్మెంట్ మీద ఉన్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్ అసోసియేషన్ కూడా వాళ్ళంతటి వాళ్ళందరూ కూడా ఒక కమిటీ కింద ఫామ్ ఉంటారు ఆల్రెడీ సో వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకుని అపార్ట్మెంట్ల ముందు కూడా అండి ఎందుకంటే మీరు ఫారిన్ కంట్రీస్లో చూస్తే అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లో ఎంత బాగా గ్రీనరీ చేస్తున్నారు అన్నది మన దగ్గర ఒక అపోహ అది చాలా మిజ్జి అనమాట అపోహ అది అపార్ట్మెంట్లో పైన పెడితే నీళ్ళు అన్నీ లీక్ అయిపోతాయి ఇదంతా ఒక మిజ్జి అండి సో ఆ అపోహ నుంచి ఆ భ్రమ నుంచి మీరు బయటికి రావాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇది ఒక నా చేతులెత్తి వినపం మీ అందరికీ సో అపార్ట్మెంట్లో మీకు చాలా బాగా మీకున్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సరిపడా కూరగాయలు మీరు పండించవచ్చు సో దానికి సమీకృత వ్యవసాయం కింద చేసుకోవచ్చు అందరూ కలిసి సో కానీ కార్పొరేట్ కంపెనీలు కూడా మనకి స్పేసెస్ ఇచ్చి వాళ్ళ ఖాళీ స్పేసెస్లో వాళ్ళు ఈ ల్యాండ్ ఏరియాస్లో వాళ్ళ ఉన్న ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు లీజ్ అవుట్ చేస్తున్నాయి సో వాళ్ళ వాళ్ళు పండించుకుని వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళవచ్చు అన్ ప్రయారిటీ బేసిస్లో ఎవరికి ఒక ప్రయారిటీ సీక్వెన్షియల్ బేసిస్లో సో అట్లా ఎంకరేజ్ చేస్తున్నాయి ప్రతి చోట కూడా సో మనకు ఉన్న స్పేస్ని పైన మీద అంత టెరెస్ మీద ఉన్న ప్లేస్ని ఎందుకు వేస్ట్గా ఉంచుతున్నారు మీ అపార్ట్మెంట్ వాళ్ళందరూ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద ఒక ఆలోచన చేసి యాక్చువల్గా మీరు అందరూ అపార్ట్మెంట్ మీద మంచి స్టాండ్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు ఎవరికి లీక్ ఏం ప్రాబ్లం ఉంది ఒక ఇంటి మీద నీళ్ళు లీక్ అంది మీ అపార్ట్మెంట్ ఎందుకు లీక్ అవుతుందండి మీరు అందరూ కలిసి సమీకృతంగా చేసుకుని ఎవరికి వాళ్ళు కొంత కొంత పెంచుకో కలిగితే బాగుంటుంది యాక్చువల్గా సో అపార్ట్మెంట్లో ఉంటే ఇంకా మీరు జైల్లో ఉన్నట్టు కానీ ఫీలింగ్ ఉండకూడదండి సో అపార్ట్మెంట్లో ఉంటే కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే ఒక పెద్ద కుటుంబం అందరూ కలిసి వచ్చిన పెద్ద కుటుంబంలో అందరూ కలిసి వ్యవసాయం చేసుకోవాలి పైన ఉంది అందులో నీళ్ళు ఎందుకు లీక్ అవుతాయి మా అందరికీ నీళ్ళు లీక్ అవుతుంది మీకు ఎందుకు లీక్ అవుతాయి అండి డిపార్ట్మెంట్ అందరూ కూడా దీనికి రిలెక్టెంట్ ఉంటారు చాలా మంది అంటే అందులో కొంతమంది కోఆపరేట్ చేస్తారు కొంతమంది చేయరు అన్నది ఒక పాయింట్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ వేరే వాళ్ళు నాన్ కోఆపరేషన్ వల్ల వాళ్ళు చేయలేరు అనమాట సో మిద్ది మీద మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇలాగా చాలా పెద్ద మిద్ది తోటను మీరు పెంచుకోవచ్చండి నాకున్న ఏరియా ఇది ఈ ఫ్లోర్లో నేను రెండు ఫ్లోర్లో చేస్తాను సో ఈ ఫ్లోర్లో సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉందండి ఇది సో సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో నేను చాలా ప్లాన్గా చేసుకున్నాను అనమాట అంటే గోడలను కూడా వదలకుండా నేను గోడల మీద అంతా కూడా ట్రే సిస్టమ్ పెట్టేశాను కింద పెట్టాను కింద స్టాండ్లు పెట్టాను సో ఇంపార్టెంట్ ఏంటంటే మనకంది మొక్కలు ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఏ కుండీని కానీ నేల మీద పెట్టకూడదు అంటే మనం డైరెక్ట్గా టెరెస్ మీద మనం పెట్టకూడదు టెరెస్ మీద పెడితే ఏమవుతుందంటే అది మీకు కిందకి సీప్ అయిపోయి దాని కింద నీళ్ళు నిలబడిపోయి సీప్ అయ్యి అలాగా మీకు సీపేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మిద్ది తోటలో మనం చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా కొంచెం హైట్లో రేజ్ చేసి పెట్టుకోవాలి దానికి ఏంటంటే స్టాండ్లు అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి క్లిప్ మనం సో ఈ స్టాండ్ ఈ స్టాండ్ని మనం వాడుకుంటే యాక్చువల్గా ఇలా స్టాండ్ చేసుకుని మీరు దగ్గరలో మీకు ఎవరైనా ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు పెద్ద కాస్ట్లీ కూడా కావు ఆరు ఏడు వందల రూపాయల మీకు మంచి స్టాండ్ అయిపోద్ది తెచ్చుకుని మీరు కలర్ వేసుకోవచ్చు లేదా వాడిని కలర్ ఏమైనా కలర్ వేసిస్తాడు సో ఈ విధంగా మీరు ఇప్పుడు నేను చూపించే స్టాండ్ లో పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే కింద అసలు ఎక్కడ వాటర్ నిలబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వాటర్ ఉన్నా కూడా మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు కూడా స్టాండ్ గురించి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చిన్న క్లిప్ చూడండి ఇవి రెండు రకాల స్టాండ్లు మనం గార్డెన్ లో అండి ఇది ఏంటంటే ఈ పెద్ద స్టాండ్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఫార్టీ ఇంచెస్ బై ఫార్టీ ఇంచెస్ స్టాండ్ అనమాట అన్ని కూడా వన్ ఫీట్ హైట్ పెట్టిన చేయించుకున్నాను నేను సో దీంట్లో ఏ చేశానంటే ఈ పెద్ద గ్రో బ్యాగ్ పెట్టాను అనమాట చూశారు కదా ఎంత పెద్ద గ్రో బ్యాగ్ ఉందో సో ఎంత పెద్ద గ్రో బ్యాగ్ పెట్టుకుని దీంట్లో మనం అన్ని రకాలు వేసుకోవచ్చు అనమాట అలానే దీని మీద మనం కావాలంటే చిన్న చిన్నవి కూడా ఒక పది పన్నెండు పదిహేను వరకు డైరెక్ట్గా బకెట్లు కూడా పెట్టుకోవచ్చు మనం ఈ స్టాండ్ చేయించుకుంటే అంటే మనకున్న ప్లేస్ని బట్టి చేయించుకోవచ్చు అనమాట అలాగే ఇదేమో మనం ఇందాక ఇప్పుడు చూసిన క్లిప్లో చూసాం కదా సో ఈ స్టాండ్ ఇది అనమాట దీని మీద ఆరు బకెట్లు పడతాయి కింద మళ్ళీ మనం ట్రేస్ పెట్టుకోవచ్చు ఆకుకూర లాంటి ట్రేస్ పెట్టుకోవచ్చు ఆకూరూలకు పెద్ద హెవీ డైరెక్ట్ ఫుల్ సన్లైట్ అవసరం లేదు కదా సో సన్ లైట్ పడతా ఉంటుంది సరిపోతుంది మనకి పైన మొక్కలు పెరుగుతుంటే కింద మనకు ఆకుకూరలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ రెండు రకాల స్టాండ్లు అండి మనం స్కేర్ పైప్లో చేసాం ఇదంతా స్టీల్ స్టాండ్లండి అండి మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి అనమాట ఇవి ఈ కొంతమంది ఇప్పుడు యూపీవీసీ చూపిస్తున్నారు మీకు యూపీవీసీ కూడా ఇంతే కాస్ట్ అవుతుంది నేను చూశానండి అది కూడా బట్ అవి మనకి లైఫ్ ఎక్కువ ఉండవు నాలుగైదు ఏళ్ళు కన్నా ఎక్కువ ఉండవు అనమాట ఎండలో కంటిన్యూ ఉంటాయి కాబట్టి అవి బ్రిల్నెస్ వచ్చేసి ఇరిగిపోతాయి అనమాట మీకు కొన్నాళ్ళకి సో డైరెక్ట్గా మనకి సన్లోట్కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈపీవీసీతో చేసేది ఏదైనా సరే మీకు ఎక్కువ లైఫ్ ఉండదు ఇది ఏంటంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఎక్కువ కాస్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఇది ఇవన్నీ స్టీల్తో చేస్తాం మనం కాబట్టి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది ప్లస్ దీని మీద మనం ఇచ్చే పెయింటింగ్ అని ఇదే ఇదేమో పౌడర్ కోటింగ్ నేను పౌడర్ కోటింగ్ నేర్చుకున్నాను డైరెక్ట్ గా సో పౌడర్ కోటింగ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఒక స్టాండ్కే త్రీ హండ్రెడ్ రూపీస్ పౌడర్ కోటింగ్ ఉంటుంది అనమాట బట్ లైఫ్ లాంగ్ ఉంటుంది మనకిది స్టాండ్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే నా దగ్గర అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నా దగ్గర కొనుక్కోవచ్చు లేదా మీ దగ్గరలో ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు దీని డిజైన్ మీరు చూపిస్తే ఈ వీడియోని ఎవరికైనా కూడా మీకు అక్కడ చేసి ఇచ్చేస్తారు ఆ విధంగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు అలాగా అక్కడ చిన్న చిన్న బొట్టలు లాగా కొన్ని స్టాండ్లు వస్తాయి రౌండ్వి అది పెట్టుకుని అలాగ అది పెట్టుకునే దానికన్నా ఇటువంటి టేబుల్ టైప్ స్టాండ్స్ పెట్టేసుకుంటే మీకు కన్వీనియంట్గా గా ఉంటుంది మీకు ఒక డిజైన్గా నీట్గా అందంగా ఉంటాయి అలానే ఒక స్టాండ్ మీద మీకు ఆరు కుండీలు వచ్చేస్తాయి అలాగే కింద షెల్ఫ్లోనేమో మనం వేరే ట్రేస్ కూడా పెట్టుకుని ఆ కూరలు కూడా వేసుకోవచ్చు సో టూ లేయర్ గార్డెనింగ్కి వాడుకోవచ్చు అనమాట ఈజీగా ఇంకోటి ఏంటంటే మీ టెరెస్ని టెరెస్ గార్డెన్ పెట్టుకోవాలంటే ఫస్ట్ వాటర్ ప్రూఫ్ ఉండి ఉండాలి బేసిక్గా సో ఈ మధ్యకాలంలో కట్టే బిల్డింగ్లు అందరూ కూడా వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటున్నారు వాటర్ అంతా పడగానే వెళ్ళిపోయేటట్టుగా స్లోప్ ఉండాలి బేసిక్గా అది మనం స్లాబ్ వేసే టైంలోనే కరెక్ట్గా చేయించుకుంటే బాగా స్లోప్ వెళ్ళేటట్టుగా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి సపోజ్ ఇవన్నీ కేర్ తీసుకోలేదు మనం అప్పట్లో అనుకుంటే మనం ఏం చేయాలంటే సింపుల్గా పైన ఒకటి వాటర్ ప్రూఫింగ్ ఈ మధ్యన వచ్చినాయండి రబ్బరైజింగ్ వచ్చినాయి పీవీసీ ఫ్లోరింగ్ వచ్చినాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరింగ్స్ వచ్చినాయి సో అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఆ ఫ్లోరింగ్ అనేది కొంచెం కాస్ట్లీ కాస్ట్లీ అంటే ఒక పదివేలు పదిహేను వేల రూపాయలు మనకి ఒక ఆరు వందల ఏడు వందలు ఎస్ఎఫ్ ఈజీగా అయిపోతుంది సో ఆ విధంగా ఫ్లోరింగ్ చేసుకోవచ్చు లేదా వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవచ్చు ఇంకో కోటింగ్ మీరు చేసుకుని దాని మీద మనం ఇలా స్టాండ్లు పెట్టుకుని మనం మీరు గార్డెన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి సో మనం ఏమాత్రం మనకు కొంచెం శ్రద్ధ ఉన్నా కూడా మన టెరెస్ని చాలా అందంగా బ్యూటిఫుల్గా గార్డెన్ క్రియేట్ చేసుకోవచ్చండి ఇప్పుడు నా గార్డెన్ మీరు చూడండి ఎంత బాగుందో నేను మూడు మూడు యాంగిల్స్లో మీకు ఇది చూపిస్తున్నాను నా గార్డెన్ గార్డెన్ మీకు సో ఒక చిట్ట అడవిలాగా మనం తయారు చేసుకోవచ్చు మన గార్డెన్ని చాలా ఆహ్లాదకరంగా తయారు చేసుకోవచ్చు అలాగే పొద్దున్న మాటలు మీరు లెగ్గరనే పైకి వచ్చి గార్డెన్ పని చేస్తున్నప్పుడు వచ్చి ఆ తేనెటీగలు సీతగా చిలకలు రకరకాల పక్షులు రంగురంగుల పక్షులు ఇవన్నీ చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా హాయిగా అనిపిస్తుంది మనకి కదా సో మనం గార్డెన్ చేసుకోవడం అది కూడా ఒక బెనిఫిట్ అండి సో మన మొక్కలతో టైం స్పెండ్ చేయొచ్చు మనకున్న డిప్రెషన్ని అవాయిడ్ చేసుకోవచ్చు చాలా తగ్గించుకోవచ్చు కొంతమంది స్ట్రెస్లో ఉంటారు ఎప్పుడు కూడా సో ఆ స్ట్రెస్ను కూడా మనకి మొక్కల్లో కాసేపు పనిచేస్తే చాలా రిలీవ్ అయిపోతుంది ఇన్ని ఉదయాలో ఉపయోగాలు ఉంటాయన్నమాట ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతివారం నేను గురువారం సాయంకాలం నాలుగు గంటలకు అండి ఎవ్రీ థర్స్డే ఫోర్ పిఎంకి నేను లైవ్ వస్తానండి ఎందుకంటే మొన్న నేను లైవ్ వచ్చినప్పుడు చూశాను చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి పాపం సో వాళ్ళందరికీ కూడా నేను చాలా వరకు క్లారిఫై చేయడానికి ట్రై చేశాను బట్ సమయభావం వల్ల కానీ దీనివల్ల కానీ కొంతమందికి చేయలేకపోయాను సో వాళ్ళందరూ కూడా నా లైవ్లో థర్స్డే లైవ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో థర్స్డే లైవ్లో ఫోర్ ఓ క్లాక్ వస్తాను ప్రతి వారం వస్తాను నేను సో ఎవరికి ఉంటే ఆ జాయిన్ అవ్వచ్చు ఏం ప్రాబ్లం లేదండి సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసమే నా లైవ్ అండి సో నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నా లైవ్లో జాయిన్ అవ్వచ్చు మీరు ఎవరైనా సరే సో ఓన్లీ సబ్స్క్రైబర్స్నే అందులో ఎలా ఉంటుందండి సో నా నార్మల్ వ్యూయర్స్ని అందులో ఎలా రాలేరు జాయిన్ అవ్వలేరు నా ఛానల్ నమ్మి నా ఇష్టపడి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ లైవ్ ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నాను ప్రతి గురువారం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి నేను లైవ్ వస్తానండి ఇందులో ఎప్పుడన్నా చేంజ్ ఉంటే నేను నా ఇన్స్టాగ్రామ్లో మీకు ఒక పోస్ట్ పెడతాను ఎప్పుడన్నా ఏదైనా అవసరం పడి ఏదైనా ఎమర్జెన్సీలు ఏదైనా అవసరమైతే ఆ రోజు చేయలేకపోతే నేను ముందు రోజే మీకు పోస్ట్ పెడతాను తప్పకుండా మీకు కమ్యూనికేట్ చేస్తాను సో నా ఇన్స్టాగ్రామ్ను కూడా మీరందరూ ఫాలో అవ్వండి గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని సో అప్డేట్స్ వస్తూ ఉంటాయి అందులో మీకు చాలా అలాగే ఈ లైవ్ ప్రోగ్రామ్కి మీరందరూ వచ్చి మీ మీ డౌట్స్ ఏమన్నా కూడా లైవ్గా మీరు క్లారిఫై చేసుకోవచ్చు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి